గేమ్ ఆడేటప్పుడు ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే నేను చాలా ఒత్తిడికి గురవుతాను. మనం బాధ్యత అపరిమితమైనదని చెప్పుకున్నాం. నేను ఎరుగుతూ ఉంటే బహుశా దాన్ని నివారించగలనేమో, అలా కాకపోతే అది కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. అలాంటి సందర్భాల్లో ఒత్తిడికి గురి అయితే దాని నుంచి వెంటనే బయటపడే మార్గం ఏదైనా ఉందా? What is tension? Let's understand this. చూడండి, ఒత్తిడి అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకుందాం. మీరు దాన్ని ఒత్తిడి అనొచ్చు, కుంగుబాటు అనొచ్చు, బైపోలార్ డిజార్డర్ అనొచ్చు, ఇంకా మీరు దాన్ని బాధ అనొచ్చు లేదా పిచ్చి అనొచ్చు. ఒత్తిడి అంటే ఒక రకంగా ఇది స్వల్ప స్థాయిలో పిచ్చి అనే, కొంచెం తేడా అంతే. అంటే కొంచెం తక్కువ స్థాయిలో పిచ్చి ఉన్నట్టే, అవునా? ప్రధానంగా అదుపులో పెట్టలేనంతగా మీ ఆలోచనలు మీ మీద దాడి చేస్తున్నాయి. మీరు కనుక నేను భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనుకుంటే ఎంతో ఒత్తిడి. 140 కోట్ల ప్రజల అంచనాలు మీ బుర్రలోకి ఎక్కితే అవి మిమ్మల్ని చంపేస్తాయి. మీ తల్లిదండ్రుల అంచనాలు మిమ్మల్ని చంపేస్తాయి. వీటన్నిటి గురించి చింతించొద్దు. మీరు ఈ ఒక్క ఎత్తు మాత్రమే సరిగ్గా వెయ్యాలి, అవునా? ఒత్తిడికి లోనవటానికి కారణం నేను గెలుస్తానా, ఓడిపోతానా, నాకు ట్రాఫీ వస్తుందా రాదా, నేను తిరిగి వెళ్ళాక ఏం జరుగుతుంది అనుకోవడం వల్లనే. వీటన్నిటి వల్ల మీరు తక్కువ సామర్థ్యంతో ఆడతారు. ఆట ఆడేటప్పుడు మీరు చేసే పెద్ద నేరం ఇదే. పూర్తి సామర్థ్యంతో ఆడలేరు. ఎవరైనా మీకంటే బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. ఏం చేద్దాం? హలో, పర్లేదుగా. ఎవరైనా మనకంటే బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. దాని గురించి మనమేం చేయగలం? కానీ పూర్తి సామర్థ్యంతో మనం ఆడట్లేదు, అది నేరం. ఆ నేరం చెయ్యకపోతే మిగతాదంతా ఓకే. అన్ని చోట్ల ట్రైనింగ్ ఇలానే ఉంటుందని తెలుసు. అన్ని చెస్ గేములు ప్రజ్ఞానందనే ఎలా గెలవాలి అని. అలా చేయకండి. అన్ని గేములు గెలవాలనే ప్రయత్నాలు చేయొద్దు. ఈ ఒక్క ఎత్తు మీరు సరిగ్గా వెయ్యాలి అంతే. హలో, అన్ని గేములు మీరే ఎలా గెలుస్తారు? కేవలం కలలో మాత్రమే మీరు అలా చేయగలరు. వాస్తవంలో ఒకే ఒక తెలివైన ఎత్తు మాత్రమే వేయగలరు, అవునా? వాళ్ళు కనీసం 2 ఎత్తులు కూడా వేయనీయట్లేదు, అవునా? ఒకే ఒక్కటి. కాబట్టి మీరు ఒకే ఒక తెలివైన ఎత్తు వేయాలి. తర్వాతవి ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. సరే, అతనేం వేయబోతున్నాడో మీరు ఊహించొచ్చు, సరేనా? అతనేం వేయబోతాడో మీరు ఊహించొచ్చు కొంతవరకు, అయితే ఖచ్చితంగా తెలీదు. మీకు తెలీదు. అతను చాలా తెలివైన ఎత్తు వేస్తాడని మీరు అనుకోవచ్చు, కానీ అతను చెత్త ఎత్తు వెయ్యొచ్చు. అతను చాలా తెలివైనవాడు. నేను అతనికంటే ఇంకా తెలివిగా ఆడాలనుకుంటే మీరు ఆ చెత్త ఎత్తును మిస్ చేసుకుని పెద్ద పొరపాటు చేస్తారు, అవునా? ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఎరుకతో ఆడటం. ఎరుకతో ఉండటం అంటే మనసు స్వభావం ఎలాంటిదంటే, ఎందుకని మనుషుల ఆలోచనలు అదుపులో పెట్టలేనంతగా ఉంటాయంటే, కొందరు ప్రతి 5 నిమిషాలకోసారి టాయిలెట్కి పరిగెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళేదో చెత్త ఆహారం తిన్నారు, అవునా కదా? ఏదైనా చెత్త ఆహారం తిని ఉంటే ఏదో ట్యాబ్లెట్ తీసుకోవడమో అదో ఇదో చేసో దాన్ని ఆపుతారు. అత్యవసర సమయంలో అది ఒక పద్ధతి. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ చెత్త ఆహారాన్ని తినడం ఆపేయడం. మీ మైండ్కి కూడా ఇదే వర్తిస్తుంది. మీరు తినే ఆ చెత్త ఆహారం ఏమిటంటే మీరు కాని వాటితో మీరు గుర్తింపు ఏర్పరచుకోవడం. ఇన్నర్ ఇంజనీరింగ్లో మనం ఇది చూశాం కదా. శరీరం, మైండ్, ఇంకా మిగతావన్నీ కూడా మనం పోగు చేసుకున్నాం, అవునా? మీరు ఒక చెస్ ప్లేయర్ అవడం అనేది కూడా కాలక్రమేణా పోగు చేసుకున్నదేగా. మీరు చెస్ ప్లేయర్గా పుట్టారా? లేదుగా. ఇక్కడ ఇలా కేవలం ఒక జీవంలా కూర్చుని దీన్ని సాధ్యమైనంత గొప్పగా పరిశీలిద్దాం. తెలుసుకోగలిగింది తెలుసుకుందాం, లేదంటే లేదు, అవునా? అనవసరమైన ఆలోచన మనలో చెలరేగిన మరుక్షణం మనలో దేన్నైనా అర్థం చేసుకునే సామర్థ్యం కొరవడుతుంది. ఒకసారి ఒక ఎత్తుపైనే ధ్యాస పెట్టండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని రకాల ఎత్తులు వేసుకోండి, అవి ఏవైనా సరే. కానీ ఆడేటప్పుడు కేవలం ఒకే ఒక ఎత్తు. ఈ ఎత్తు మీరు సరిగ్గా వేశాక ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడో వేచి చూడండి. చేయగలిగిందంతే కదా. అలాగే ఎదుటి వ్యక్తి ఆడుతున్నప్పుడు అతను గొప్ప ఆటగాడు అనే నిర్ధారణలకు రాకండి. వాళ్ల ముఖం వైపు కూడా చూడొద్దు. ఇతను చాలా గొప్ప ఆటగాడు, ఇతను వెధవ, ఇతను అది, అతను ఇది, ఇవన్నీ చెయ్యొద్దు. కేవలం దీన్ని చూడండి, అతను దాన్ని ఎక్కడ పెడుతున్నాడు అనేది మాత్రమే మనకు ముఖ్యం, అవునా? నేను చెప్పేదేమిటంటే గేమ్ ఆడేటప్పుడు మీ మైండ్ ఎంత చురుగ్గా ఉన్నదన్నదే చాలా ముఖ్యం. మీరు వేసుకున్న ప్రణాళికల కంటే కూడా. ఈ ప్రణాళికలు ఇంకా వగైరా మీ మెదడును పదును పెట్టడానికే. అప్పుడు మీకు అన్నిటి పట్ల ఓ అవగాహన వస్తుంది. బోర్డుపైన జరిగే విషయాలన్నిటి పట్ల అక్కడికి వెళ్ళి ఆడేముందే మీకు అవగాహన వస్తుంది. ఎన్ని లక్షల విధాలుగా వాటిని జరపచ్చు అనేది ఎంత వీలైతే
అంత ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆట ఆడే సమయంలో ఒక ఎత్తుపైనే ధ్యాస నిలపండి, సరేనా? ఒకవేళ మీకు ఆట తెలియకుండా అక్కడ కూర్చునుంటే అది వేరే విషయం. మీకు ఆట తెలుసు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా జరుగుతున్నదానిపై శ్రద్ధ పెట్టడం. ఇందుకు గొప్ప ప్రణాళికలేమీ అవసరం లేదు. సరే, అతని ధోరణి పట్ల మీకు అవగాహన వచ్చుండొచ్చు. అతను ఎదుటి వ్యక్తితో ఎలా ఆడతాడు, మీరేం చెయ్యాలి అని వాటి పట్ల ఎరుకతో ఉండండి చాలు. వాటికి మరీ అంత ప్రాముఖ్యం ఇవ్వకండి. ఎందుకంటే అతను మిమ్మల్ని ఆశ్చర్యపరచొచ్చు. అతను తెలివైనా లేదా తెలివి తక్కువ ఎత్తు వేసి ఆశ్చర్యపరచొచ్చు. రెండూ సాధ్యమే, అవునా? ఒకవేళ తను తెలివైన ఎత్తు వేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దీని గురించి మనం ముందే ఆలోచించుండాలి. ఒకవేళ తెలివి తక్కువ ఎత్తు వేస్తే మీరు దాన్ని మిస్ చేసుకుంటే దాని అర్థం మనం డబుల్ ఈడియట్స్ అయినట్టే కదా. హలో, ఎందుకంటే మీరు ఆ తెలివి తక్కువ ఎత్తు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు కదా. వీటన్నిటి గురించి ఆలోచించకండి, కేవలం శ్రద్ధతో ఉండండి, అంతే. శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఆలోచనలు ముఖ్యం కాదు, హ్యూమన్ అటెన్షన్. మీరు ఒక బంతిని కొట్టాలన్నా ఒక ఎత్తు వేయాలన్నా మీరెంత తీక్షణతో శ్రద్ధ పెట్టగలరు అనేదే ముఖ్యం, అవునా? మీకెంత గొప్ప ఆలోచనలు లేదా కోరికలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. కాబట్టి ఎప్పుడూ ఛాంపియన్ అవ్వడానికి ప్రయత్నించకండి, ఒక మంచి చెస్ ప్లేయర్గా ఉండండి, అంతే. ఇతరులు మిమ్మల్ని ఛాంపియన్ అనాలి, అది గొప్ప. If others say you are a champion, that's a great thing. మేము అది చూడాలనుకుంటున్నాం. ఒకవేళ మీరు గనక నేను ఛాంపియన్ అనుకుంటే అది మూర్ఖప్పని, అవునా? అలా చేద్దాం మరి.